ఇక్కడ ఈ దర్శనవర్గంలో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పూజ్యపతి సుబ్రసారి డెనాట్ నుంచి చూస్తే టీడీపీకి గుట్టుపాటి లక్ష్మీ గారు ఇద్దరు పోటీ చేస్తున్నారు కదా, ఇప్పుడు ఎవరు గెలుస్తారు మీరు అనుకుంటున్నారు? సుబ్బాడి పూజపల్లి అది తాళు కడమే లేదన్న, తాళు మనం లేదు అది ఇప్పుడు చెప్పండి, తాళు మనలో టీడీపీ ఒకటి లేదు. మీరు అంటున్నారు ఇప్పుడు గుట్టుపాటి లక్ష్మీ గారు వచ్చినాక మార్పు వచ్చేసింది, ఇంకేం లేదు. పూజపల్లి సుబ్బారెడ్డి వచ్చి టీడీపీ గారు నాకు వచ్చి మేము టీడీపీ ఓడిస్తాం, మిమ్మల్ని మనం పుట్టినాక మేము గెలిచి చెప్పమని టీడీపీ మొక్కండి, ఇంకెందుకు నేను నేను వాళ్ళ ముందే నేను మాట అది మనకేం పోయలేదు. మేము మాకు 60 సంవత్సరాలు వచ్చింది, అంతకుముందు మన సమితి తమ్ముడు మీ బుట్ల సమితి అప్పుడు దర్శకుడు తాళ్ళు సమితి వచ్చేది అప్పుడు కూడా కాంగ్రెస్ మన వేవాడి నేను మాలే వేవాడి ఇప్పుడు వైసీపీ చెప్పను పలానప్పుడు మాది టీడీపీ జాయిన్ వేసిన చెప్పను. కానీ తాతయ్య గారు ఇప్పుడు ఇక్కడ మద్దిశెట్టి వేణుగోపాల్ గారు ఉన్నారు, అతనికి టికెట్ అనేది ఇవ్వలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు, అతను అసలు ఎవరు సపోర్ట్ చేస్తారు? పూజపల్లి సుబ్బారెడ్డి గారు కాదు, గుట్టుపాటి లక్ష్మి గారు సపోర్ట్ టీడీపీ పక్క సపోర్ట్ చేస్తున్నా అంటున్నాం మనం తెలియదు. మరి అట్లాంటప్పుడు సుబ్బారెడ్డి గారు ఎలా గెలుస్తారు? ఆయన చేస్తే ఆయన ఒక తల్లి వచ్చి సపోర్ట్ చేస్తే కదా ఆయన గెలవగలి. ఇంకోటి సుబ్బారెడ్డి గారు పిల్లల ఫ్రెండ్స్ తాళ్ళు మొత్తం తెలుసు, వాళ్ళ అంతటి వచ్చిండు ఆమె అన్న పుట్టింది పెరిగిండు ఏ కృషి కాదు, ఒక మంచిది అయితే మనకు తెలియదు. మనం ఇప్పుడు నేను రోజు కావస్తున్నాను బాబాయ్ కావస్తున్నావు అక్కడ నువ్వు కాదకుండా చెప్తూ అది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఎలక్షన్స్ ఇంకెంత 3 రోజులకే వచ్చినాయి కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా వెళ్తున్నారు అటు చూస్తేనేమో అంత కూటమిగా వస్తున్నారు కదా, మరి కూటమి ప్రభుత్వం వచ్చింది అంటారా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారు? జగన్మోహన్ ప్రభుత్వం వద్ది అది చేసి మేళ్ళు చాలా మందికి అసలు టీవీలో చూసిన తెలియదు. మేలు నేను చేస్తాను చంద్రబాబు నాయుడు, నేను మేలు చేస్తాను పింఛన్ పింఛన్ చేసింది రాజకీయ పింఛన్ ఒకసారి నమ్మన్నాడు తాత, ఒకసారి నమ్మన్నాడు నేను నమ్మేది చిన్న పిల్లరా నమ్మను నీ తక్కువైతే బాబాయ్ ఒకసారి నమ్మంటే నమ్ముతాం, ఒకసారి చెప్తాను రెండు సంవత్సరం ఆయన పిల్లడా 70 సంవత్సరాలు